భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది బలిదానాలు ఆత్మార్పణలు చేసి ఆంగ్లేయులపై విరోచితంగా పోరాడి ఈ దేశాన్ని దాస్య శృంఖలాలను తెంచి 1947 ఆగస్టు 14వ తేదీన మన దేశానికి స్వతంత్రం తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఏరియా కార్యవర్గ సభ్యులు తెర్లపు శ్రీను, కొల్లూరి సుధారాణి, మావూరి విజయ, అడ్డగర్ల లక్ష్మీందర, హకీం, బళ్ళ కనకదుర్గారావు, ఏరియా సమితి అధ్యక్షులు పొట్టేలు పెంటయ్య, బొగ్గల ప్రభాకర్, గేదెల నాగేశ్వరరావు, పోలా భాస్కర్రావు, సబ్దర్ ఖాన్, కొండేటి రాంబాబు, ఉప్పలూరు రవి, దొడ్డిపాము కుమార్, అజీజ్ ఆలీ, మెకానిక్స్ అసోసియేషన్ నాయకులు కొప్పిశెట్టి వెంకటపతి, గ్రంథి కిషోర్, యుకేశవ, విక్రమ్, సందీప్, తెర్లాపు ప్రియాంక, పూజ్యలక్ష్మి, అరుణ, లక్ష్మీ, భవాని, గొర్రెల స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎస్టీ తెగలు ఉన్నాయో, ముక్కి నాగా తెగలు, వాళ్ళ మీద జరిగిన దాడులకి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే వాళ్ళు మళ్ళీ కొంతమంది బయలుదేరి ఏర్పాటువాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా మాకు సపరేట్ దేశం కావాలని వాళ్ళు పెద్ద ప్రయత్నం చేశారు భారతదేశానికి సంబంధించి. అంటే ఈ మత కలహాలను రెచ్చగొట్టడం ద్వారా భారతదేశం విచ్ఛిన్నానికి దారితీస్తే తప్ప సమైక్యంగా ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పిందో మన రాజ్యాంగం ఆ రూపంగా ముందుకు పోవడానికి కావాల్సిన ప్రయత్నాలు ఏమీ లేవని చెప్పి దానికి ఈ కేంద్ర ప్రభుత్వం సరైన ప్రయత్నం చేయడం లేదని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఆ మాటలన్నీ డొల్లని, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోవడం, గ్రామీణ ప్రాంతంలో ఉన్న కుటీర పరిశ్రమల స్థాపనకి ఆనాడు మహాత్మా గాంధీ పిలిపించాడు. ఇవాళ వీళ్ళు చేసేది ఏమంటే చిన్న చేప పెద్ద చేప తిన్నట్టుగా చిన్న చిన్న పరిశ్రమలన్నీ మూతలు పడడం ద్వారా కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే వీళ్ళు న్యాయం చేసే పద్ధతిలో పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో మోడీ పాలన ఉంది. అందుకోసం రాబోయే రోజుల్లో ఇతను అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మన ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీ రెండు కూడా గతంలో మన పెద్దలు ఏ రూపంగా అయితే పోరాటాలు చేశారో దాని నుంచి స్ఫూర్తి పొంది మరింత పదునైన పోరాటాలు ముందుకు తీసుకుపోవడం ద్వారా అది సాధ్యమవుద్దని చెప్పేసి మనవి చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన, ఈ జాతీయ జెండాన్ని ఎగరేసే మహత్తరమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.